రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 కల్లా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే ధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొంటామన్నారు. ఈ విషయంలో తనది బాధ్యతని వెనక్కి తగ్గేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ కారణంగా రుణమాఫీ ఆలస్యమైందన్నారు సీఎం రేవంత్. నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. తెలంగాణలోని 69 లక్షల మంది రైతాంగానికి నారాయణ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేసినట్లే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా, అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా, ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది, మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు, వచ్చేసారి వండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులు.